3rd or 4th నుంచి తెలుస్తుంది, దాన్ని బట్టి అనౌన్స్ చేస్తాం 1-2 డేస్ లో. కృతిశెట్టి, కృతిశెట్టి హలో హియర్. ఇప్పుడు నార్మల్గా ఇందాక నేను శర్వానందని అడిగినే విత్ స్లైట్ చేంజ్ ఆఫ్ ది షేడ్ మిమ్మల్ని కూడా అడుగుతున్నా. ఈ సినిమాలు నార్మల్గా ఈ వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లలు పెంపకం బ్రింగింగ్ అప్ ఆల్ దిస్, డూ థింక్ దట్ దే సూటెడ్ యూ యాజ్ అన్ యాక్ట్రెస్? అదే అండి, శర్వ గారు చెప్పినట్టు ఈ సినిమా చూసాక మీరే ఈ సినిమాలో ఉన్న ఫ్లేవర్, ఆ క్యారెక్టర్కి ఉన్న ఫ్లేవర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అది ఎలా డిఫరెంట్గా ఉంటుందని మీకే అర్థమైపోద్ది సినిమా చూసాక. బట్ లైక్ ఐ సెడ్, ద వే శ్రీరామ్ గారు ట్రస్టెడ్ మీ విత్ దిస్ రోల్, ఐ థింక్ నాకు ఆ ఏ డౌట్ కూడా రాలేదు ఫస్ట్ డే నుంచే. సో ఇట్ వాజ్ అమేజింగ్. శ్రీరామ్ గారు క్రికెట్ అండి, ట్రైలర్ చాలా బాగుందండి, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ అండి. మీ సినిమాలో చాలా వరకు కొత్త పాయింట్తో తీసుకొస్తుంటారు మీరు, మీ ఇప్పుడు తీసిన సినిమాలన్నీ ఒక ఫ్రెష్ పాయింట్స్ కనిపిస్తూ ఉంటుంది, కానీ ఇది కమర్షియల్గా బిగ్ హిట్ అవడంలో కొంచెం ఎక్కడో తడబడుతున్నట్టుగా ఉంటుంది. అలోటి ఇది ఈ సినిమా కంప్లీట్ చేస్తుందా? ఈసారి పక్కా అండి, ఈసారి ఇది యా అంతే. బాబు, మీ బాబునే ఈ సినిమాలో యాక్ట్ చేయించడానికి ఏమైనా పర్టికులర్ రీజన్ ఉందా? సో అంటే ఈ కథ ఇప్పటి నుంచో చేద్దాం అనుకున్నానండి. కరెక్ట్గా ఈ కథ శర్వతో కుదిరి అది కరెక్ట్గా ఎక్కేసరికి వీడు కరెక్ట్గా అదే ఏజ్ గ్రూప్లో ఉన్నాడు. అప్పుడు ఒకరోజు శర్వాకి ఫోటో చూపించామాట, శర్వా అనగానే ఫస్ట్ థింగ్ శర్వా చూసి అసలు ఎవరెందుకు, ఫస్ట్ వీక్నే పెట్టేద్దామని అక్కడి నుంచి స్టార్ట్ అయింది. మీరు ఉన్నాక శతమానం భవతి గురించి మాట్లాడుతూ ఉన్నారు, ఇప్పుడు శతమానం భవతి 2 వస్తుంది, దాంట్లో కూడా మీరే ఉన్నారా? అనౌన్స్ చేశారు ఇంత ముందు దిల్రాజు గారు కూడా. అనౌన్స్ చేశారా? ఇంతకుముందు చెప్పారు. ఆయన్ని అడగండి, నాకేం చెప్పలేదు. ఓకే, శ్రీరామాదిత్య గారు, శ్రీరామాదిత్య గారు ఇక్కడ. మీ అబ్బాయి యాక్ట్ చేస్తాడు ఈ సినిమా ఫస్ట్ సినిమా, వాడు చూస్తే కొంచెం హైపర్ యాక్టివ్ లా కనిపిస్తున్నాడు, వాడితో యాక్టింగ్ చేసుకోవడం అంతే కష్టం అనిపించింది. త్రూ అవుట్ ఉన్నట్లు ఉంది ఆ క్యారెక్టర్. యా, సినిమా త్రూ అవుట్ ఉంటుందండి. ఒకసారి మీరు చూస్తే, మా అబ్బాయి కాబట్టి నేను చెప్పడం బాగోదు, బట్ ఇందాక నేను మిస్ అయిపోయా ఒకటి మాత్రం ఐ కెన్ ప్రౌడ్లీ సే, చిరంజీవి గారి డైలాగ్ ఉంటుంది మగధీరాలో కదా, ఇరగ తీసావరా బచ్చా అని, దట్ ఐ